ఏం భారతి, ఇంకా ఎంతసేపు బాధపడతావు? నువ్వు బాధపడినంత మాత్రాన రిజల్ట్ ఏం మారదు కదా. 4 ఏళ్ళు కష్టపడ్డావు జగన్, 4 రోజులైనా దిగులుంటుంది కదా. 4 ఏళ్ళుగా ఇంటికాడ లేను అనేదానివి కదా. రేపటి నుండి మీ అందరితో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, ఇంకో 2 గంటలు ఎక్కువ నిద్రపోవచ్చు. రెండు గంటలు ఎక్కువ నిద్రపోవచ్చు అని చెప్పి 2 గంటలు ముందే లేచినావేం జగన్? గెలిచినవాడు నిద్రపోవచ్చు, గెలవాలి అనుకున్నవాడు నిద్రపోకూడదు. సరే గాని నువ్వెందుకు లేచావు? నీకు టీ ఇద్దామని. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మనం గెలిచిన ఆనందంలో మీరు 1-2 గంటలు ఎక్కువ నిద్రపోవచ్చుగా. అవును సార్. గెలిచామని మనం నిద్రపోతే మనల్ని ఓడించాలనుకునేవాడు మనకన్నా 2 గంటలు ముందే లేచి మనల్ని ఓడించడానికి చేయాల్సిన ప్రయత్నాలు మొదలు పెట్టుంటాడు. సభకు నమస్కారం అధ్యక్ష. ఈరోజున రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్లో మా పార్టీ అభ్యర్థులను గెలిపించి మాకింత భారీ మెజార్టీనిచ్చినందుకు అసెంబ్లీ నుంచి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని నెరవేర్చలేని హామీలు ఇచ్చిన 1% ఓట్ షేర్తో గెలిచారు. ఎలా గెలిచినా గెలుపే కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుకుంటున్నా. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటే ప్రతిపక్షం తరఫున ఎప్పుడూ మా సహాయ సహకారాలుంటాయి, లేదంటే పాలక పక్షాన్ని ప్రశ్నిస్తాం, ఎండగడతాం. ఒక్కడిని ఓడించడానికి ఒక నేషనల్ పార్టీ, తలాతోకాలేని ఒక కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే చచ్చి చెడి 1% ఓట్ తేడాతో గెలిచాం. దీన్ని గెలుపనుకుని సంకలు గుద్దుకోమంటారా? ప్రతిపక్ష నాయకుడిగా గెలిచానన్నాడు కదూ, వాడి ఎమ్మెల్యేలందరూ మన పార్టీ కండువా కప్పుకోవాలి. కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, అరెస్టులు, అధికార దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కావాలని తమ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అరెస్టులు, దాడులు చేయిస్తున్నాడని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు. నీ మీదున్న కేసులకి, నీకున్న అప్పులకి ప్రతిపక్షంలో ఉండి ఎలా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నావు? నీకు గోల్డెన్ ఆఫర్, నువ్వు పార్టీ మారితే నీ మీద కేసులు ఉండవు, అప్పుల సంగతి బాబు గారు చూసుకుంటారు. ఏమంటావు? కేసులు పెడతారా? పెట్టుకోండి. అరెస్ట్ చేస్తారా? చేసుకోండి. మీ బెదిరింపులకు లొంగే రకాన్ని కాదు. నా గొంతు కోసినా పార్టీ మారే ప్రసక్తే లేదు. మంత్రి పదవిస్తే Thank you.
అధ్యక్ష, సంతలో గొర్రెలను కొన్నట్టు చంద్రబాబు గారు అవినీతి సొమ్ముతో మా ఎమ్మెల్యేలను కొంటున్నారు. ఇదేం రాజకీయం అధ్యక్ష? అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అధ్యక్ష ఆపండయ్యా, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సిదో, నిప్పులా బతికిన నన్ను ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చిందంటే బాధ కలుగుతోంది అధ్యక్ష. నువ్వు నీ తండ్రి చేసిన పనుల వల్ల ఈ రోజుకి సిబిఐ కోర్టులో దోషిలా నిలబడే పరిస్థితికి వచ్చావు. నువ్వు కూడా నా గురించి మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? మీకు దమ్ముంటే మా నుండి లాక్కున్న 23 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేయించి మీ పార్టీ గుర్తు మీద గెలిపించుకోండి, చూద్దాం. ఆయనకు ప్రతిపక్షం నడపడం చేత కాదని, ఆయనతో ఉంటే మా ప్రాంతం అభివృద్ధి కాదని, మా 23 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి వచ్చాం అధ్యక్ష. ఆయనకెప్పుడు ఒకటే జాస్ అధ్యక్ష, నేను సీఎం అవుతా నేను సీఎం అవుతా. నువ్వు చచ్చినా సీఎం కాలేవు. నాకు తెలుసు నువ్వే రాజధాని భూములకి అగ్గిపెట్టావని. అది చేయించింది జగనేనని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ 15 లక్షలు తీసుకుని ఇంటికి వెళ్ళిపో. సార్, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా కలిసిందే లేదు సార్. డబ్బు నొనికి కడుపు నిండి నొనికి కావాలయ్యా ఈ రాజకీయాలు మనకెందుకయ్యా? నీకేదైనా అయితే మాకెవరు దిక్కు? మన కష్టాల్లో ఉంటే ఏ రాజకీయ నాయకుడు రాడయ్యా? వైఎస్ఆర్ కూడా రాజకీయ నాయకుడే కదనే. ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే మా నాన్నగారు 10 సంవత్సరాలు ఎక్కువ బతికారు. నమస్కారం అన్న, లోపలికి రండి అన్న, రండి. నీకు జరిగిన అన్యాయం గురించి తెలిసిందే. పోలీసులు నీ మీద తప్పుడు కేసులు పెట్టి నిన్ను చిత్రహింసలకు గురి చేసినా నువ్వు న్యాయం వైపే నిలబడ్డావు. కూర్చో, గుర్తుపెట్టుకో సురేష్, నిన్ను కొట్టినోడి చేతే నీకు సెల్యూట్ కొట్టిస్తా. వస్తా అన్నా. ఉంటా అమ్మా. అన్నా ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తారా అన్నా? షేక్ హ్యాండ్ ఏంటి సురేష్, ఇద్దా.